నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 2008 లో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికే ఇంటి స్థలాలు కేటాయించాలి నగరిలో సిపిఐ పార్టీ డిమాండ్ శ్రీ సిటీలో ప్రారంభమైన నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయం పేద ప్రజలకు న్యాయం చేయాలని పుత్తూరు తహసీల్దార్ను వెంటనే బదిలీ చేయాలి కలెక్టర్ కార్యాలయం ఎదుట సమాచార హక్కుల వేదిక ధర్నా వార్తల్లోని వివరాలు నగర మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో 2008 లో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామనాయుడు డిమాండ్ చేశారు నగర్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు కేటాయించిన వారికి స్థలాలు ఇవ్వాలని నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామనాయుడు మాట్లాడుతూ 2008 లో ఇచ్చిన ఇంటి పట్టాలు వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు ఒక ఇంటి స్థలంపైన రెండు పట్టాలు ఏ విధంగా ఇస్తారని నిలదీశారు గతంలో ఉన్న కొంతమంది రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని ఒకరి పేరు మీద ఉన్న పట్టాని వేరొకరికి మార్చడం దుర్మార్గమైన చర్యని అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇందిరమ్మ కాలనీలో 434 మందికి పట్టాలు ఇస్తే ఆ పేరుపైన కొంతమంది వేరే పట్టాలు తీసుకుని నిర్మాణం చేస్తున్నారని దీన్ని అడ్డుకొని నిజమైన వారికి పట్టాలు ఇవ్వాలని తెలిపారు ఎవరైతే అవినీతికి పాల్పడిన అధికారులు ఉన్నారో వారిపై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపి పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ 2012 లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు స్థలాలు పోగొట్టుకున్న వారికి గ్రామంలో కొంతమంది పేదలకు ఇందిరమ్మ కాలనీ పేరుపైన పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అప్పటి గ్రామ సభల్లో తీర్మానం చేసే పట్టాలు ఇవ్వడం జరిగిందని సుమారు 4 సెంట్ల భూమిని గ్రామ అభివృద్ధి కోసం గుడికి బడి కోసం స్థలం పెట్టడం జరిగిందని తెలిపారు ఆ స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు గ్రామస్తులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అక్రమంగా ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని హెచ్చరించారు గతంలో ఎవరైతే దొంగ పట్టాలు ఇచ్చినారో వాళ్ళ పైన చర్యలు తీసుకోండి ఇప్పుడుండే ఎంఆర్ఓ గారు కూడా దానిపైన యాక్షన్ తీసుకోవాలి మీరు తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక్కరిని కూడా పని చేయనీయం అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ పూర్తిగా దిగ్బంధిస్తాము మీకు 10 రోజుల్లో టైం ఇస్తాను మీరు గాని సమస్య పరిష్కరించకపోతే ఎంత కాడికైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్కన నిలబడి మీ ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అధికారులు వాళ్ళందరి పైన మీరు విచారణ జరపండి దాంట్లో తప్పు ఉందా లేదని తేల్తది మీరు ఏ సర్వే నంబర్లో భూమి ఇచ్చారో ఆ సర్వే నంబర్ యొక్క మ్యాప్ బయట పెట్టి ఆనాడు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు ఈనాడు ఎందుకు పట్టాలు ఇచ్చారని కూడా క్లియర్ కట్గా రావాలి అలాగే పట్టాలు రద్దు చేసి ఆ స్థలంలో గుడికి బడికి కేటాయించమని చెప్పి సిపిఐ పార్టీ గారి ఉన్న అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు చేయని పక్షంలో ఆ కాలనీలో చాలా మంది ఉన్నటువంటి పేద ప్రజల్ని సమీకరించి మీ ఆ కార్యాలయాన్ని కూడా దిగ్బంధం చేస్తాం ఈ దొంగ పట్టాలు ఇచ్చేటువంటి పోస్ట్ డేట్ వేసి ఇచ్చేటువంటి అధికారులపై చర్యలు తీసుకోమని చెప్పి హైకోర్టు కూడా ఇక్కడి నుంచి అర్జీలు కూడా పెట్టడం జరుగుతుంది శ్రీ సిటీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ నూతన కార్యాలయం సోమవారం ప్రారంభమైంది స్థానిక సెస్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయ భవన 2వ అంతస్తులో ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని తిరుపతి శ్రీ బాలాజీ రిజిస్ట్రేషన్ జిల్లాకు చెందిన జిల్లా రిజిస్టర్ పివిఎన్ బాబు లాంఛనంగా ప్రారంభించారు శ్రీ సిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ సత్యవేడు సబ్ రిజిస్టర్ కోమలదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా రిజిస్టర్ బాబు మాట్లాడుతూ పరిశ్రమలకు త్వరితగతిన అన్ని అనుమతులు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రముఖ పారిశ్రామిక నగరం శ్రీ సిటీలో ఈ ప్రత్యేక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు దీని ద్వారా ఇక్కడ పారిశ్రామిక కార్యకలాపాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా సులభతరంగా మారుతుందని పేర్కొన్నారు సత్యవేడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అనుబంధంగా ఇది పనిచేస్తుందన్నారు ప్రస్తుతం వారంలో ఒక్కరోజు మంగళవారం మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని ప్రాధాన్యతను బట్టి భవిష్యత్తులో సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు జిల్లాలో ఈ తరహా ప్రత్యేక రిజిస్టర్ కార్యాలయం ఒక్క శ్రీ సిటీలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు శ్రీ సిటీలో నూతన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుపై శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు దీని ద్వారా పరిశ్రమ వర్గాలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు
శ్రీ సిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేయాలని పుత్తూరు అవినితి తహసీల్దార్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సమాచార హక్కుల వేదిక చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పేద ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయ వాలంటీరీ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ పుత్తూరు తహసీల్దార్ పేదలకు న్యాయం చేయటం లేదని ఆరోపించారు. స్వంత ఇంటి స్థలం ఉన్నప్పటికీ ధృవీకరణ పత్రం కావాలని పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా తహసీల్దార్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని వారు తెలిపారు. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, భూ కబ్జాదారులకు పుత్తూరు తహసీల్దార్ సహకరిస్తున్నారని, పేదలకు మాత్రం న్యాయం చేయటం లేదని మురగారెడ్డి ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ మిక్ చేసిన పేదలందరూ కూడా దాదాపు ఏళ్ల తరబడి ఇంటి స్థలాలు ఉండి మాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వండి, మాకు పట్టాలు ఇవ్వండి అని గత 10 పర్యాయాలు అర్జీలు సమర్పించుకున్నాం. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఈజీగా సమస్యల పరిష్కారం అయిపోతుందని ఆశించాం. అయినప్పటికీ మా సమస్యల పరిష్కారం కాలేదు. పుత్తూరు తహసీల్దార్ జయరాములు సార్కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశమే కనబడలేదు. కబ్జాదారులకైతే పుష్కలంగా మద్దతు ఇస్తూ వాళ్ళని ఉసిగొల్పి కోర్టులో కేసులేయమని కబ్జాదారుల చేత లంచాలు తీసుకొని మోసాలు చేస్తూ ఉన్నారు. అందుకే విసిగి వేసారి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నాకు రావడం జరిగింది. పిచ్చాటూరు మండల కేంద్రంలో రహస్యంగా సాగుతున్న గంజాయి అక్రమ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉన్నత అధికారుల సూచనలు, ఖచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 6 మందిని అదుపులోకి తీసుకుని 3 కేజీల గంజాయిని సీజ్ చేశారు. సోమవారం డీఎస్పీ డాక్టర్ టిడి యశ్వంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు బృందానికి నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్పీ మాట్లాడుతూ మానవ ఆరోగ్యానికి హానికరమైన మత్తు పదార్థాల విక్రయం చట్టరీత్యా నేరమని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుత్తూరు డీఎస్పీ ఆఫీస్ కి రాబడిన సమాచారం మేరకు ఒక స్పెషల్ టీమ్ ని హెడెడ్ బై పుత్తూరు రూరల్ సిఐ గారు సురేష్ గారు మరియు పిచ్చాటూరు ఎస్ఐ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం కీలో పట్టు మన ఆంజనేయ గుడి ఎదురుగా ఉన్న బ్యాస్టెడ్ ఈ అర్నియార్ బెడ్ కెలపూడి ఈ అర్నియార్ బెడ్ దగ్గర ఒక 6 మనము అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఒకరు పాదర్తి వెంకటచన్య అతను ఊరుకు సంబంధించిన వాడు, ఏటు నగరం సుధీర్, ఏ3 మెట్టపాలెం ఉదయ్ కుమార్, ఏ4 ఆస్పత్ కిరణ్, ఏ5 చిన్నప్ప, ఏ6 చిరంజీవులు. వీళ్ళలో ఒకళ్ళు మాత్రం ఊరుకు సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు గేట్ పుత్తూర్, మిగతా 4 కూడా ఏ3 నుంచి ఏ6 వరకు నారాయణ మనం మండలి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈ ఏ1 వీళ్ళు ఎక్కడి నుంచి అంటే ఏం చేస్తున్నారు అంటే ఏ1 పాదర్తి వెంకటచన్య వాడు ఊరుల్లో ఉంటాడు. అతను ఈ శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ఏరియా నుంచి కిలోల లాగా గంజాయిని తెచ్చుకొని ఈ ఏరియానే కాకుండా తిరుపతి, చెన్నై మరియు మన పుత్తూరు సబ్డివిజన్ కాన్ఫరెన్స్ లో ఉన్న ఏరియాస్ కూడా ఇతను ఎవరైతే అమ్మాయి వాళ్ళుంటారో వాళ్ళకి ఇంటర్ని సప్లై చేస్తాడు. ఇక్కడ సబ్ అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న యువకులకి లేకపోతే కాలేజ్ పిల్లలకి ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళందరికి కూడా కొత్తగా చిన్న చిన్న ప్యాకెట్లు ఒక అతను ఒక కేజీ అమ్మితే వీళ్ళు వేరే అవుతుంది. వీళ్ళు పట్టుకుని సుమారు 3 కేజీల ఈ రోజు మనం పెట్టిన 3 కేజీల బంగ్ ఆకుని గంజాయి ఆకుని పట్టుకోవడం జరిగింది. పుల్వామా దాడిలో వీరమరణం చెందిన భారత సైనికులకు శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జైభీం ఆర్మీ సభ్యులు కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. పులి శ్రీకాంత్ మాట్లాడుతూ పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు జాతి యావత్తు నివాళులు అర్పిస్తోంది, వారి త్యాగాలను కొనియాడుతున్నారని అన్నారు. దేశ రక్షణకై వీరమరణం చెందుతున్న సైనికుల కుటుంబాలకు ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతదేశం బ్లాక్ డేగా గుర్తింపబడిన రోజు, ఎందుకంటే పుల్వామా దాడిలో ఎంతో మంది వీర సైనికులు తమ భారతదేశం పుట్టిన భారతదేశం కోసం వీరమరణం పొందినారు. కానీ మన శత్రు దేశమైన పాకిస్తాన్ చేతిలో నవవంచుకులై వంచి మోసం చేసి ఒక వీర సైనికులను ఎంతో మంది ప్రాణాలు అర్పించిన రోజు,
కానీ దీని భారతదేశ బ్లాక్ డేగా గుర్తించాల్సిందిగా మేము భారత ప్రధాని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క జైబీని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు నేను చనిపోయాం కదా అని ఒక భారతదేశ ఒక సైనికుడు ఎంత బాధపడుతున్నాడో ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎక్కడ ఏ భారతదేశ ఈ భారతదేశంలో ఏ సైనికుడు మరణించినా కూడా వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఆదుకునే విధంగా చట్టాలు తేవాలి. ఈ రోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కేవలం వాళ్ళ బార్డర్లో చేసే ఒకే ఒక డ్యూటీ వల్లే మనం ఈరోజు ప్రశాంతంగా మన గుడ్డుల మీద చేతులేసుకుని నిద్రపోతున్నాము. దీన్ని ప్రతి ఒక్క భారతీయులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన జైబీ మార్మి తరపున మరొకసారి నివాళులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జ్ఞాన ప్రసూరామ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజను నిర్వహించుకున్నారు. ముందుగా వీరికి దక్షిణ గాలిగోపురం వద్ద స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి స్వాగతం పలికారు. దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం దక్షిణమూర్తి ఆలయం వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని మరియు నాటికను బియ్యపు పవిత్రారెడ్డి అందజేశారు. ముస్లింలను కించపరిచే విధంగా ఉన్న ఎఫ్ఐఆర్ సినిమాను నిషేధించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎఫ్ఐఆర్ సినిమాలో మహమ్మద్ ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేదానని కించపరిచే విధంగా వాల్ పోస్టర్పై వేశారని దానిని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు గౌస్ బాషా, నవాజ్ బాషా, సయ్యద్ బాషా, జాఫర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఇస్లామిక్ లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పేసి ఒక వాల్ పోస్ట్ లో ఒక సినిమా వాల్ పోస్ట్ లో వేశారు. దాని గురించి మా మైనారిటీ తరఫున నేను దాని గురించి ఖండిస్తున్నాను. ఒక ఫిలిము చిత్రము రెడీ చేశారు, తయారు చేశారు, ఒక ఫిలిము తయారు చేశారు. ఆ ఫిలింలో వాళ్ళు ఆ పోస్టర్ ప్రచురణ జరిగింది. ఆ పోస్టర్లో ఎఫ్ఐఆర్ అనే ఫిలిం పోస్టర్లో మా మైనార్టీ మా ఇస్లాం సిద్ధాంతాల విరుద్ధంగా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పేసి అతని నుదుటిపైన ప్రచురణ జరిగింది, అవి కింద జరిగింది. దీన్ని ఇస్లాంలో చాలా విరుద్ధంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళ మతాచారాల ప్రకారం మా మతాచారంలో లా ఇలాహా ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే మేము ఒక పవిత్రముగా భావిస్తాం. దాన్ని ఆ భావాన్ని మనసులో పెట్టుకోకుండా కూడా కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి ఫిలింలు రిలీజ్ చేసి మహమ్మద్ ప్రవక్త పేరు రాయడం చాలా మాకు బాధాకరం. అలానని మేము ఈరోజు చిత్తూరు ఆ ఫిలిం పోస్టర్లు తగిలిస్తే కూడా దాన్ని వెంటనే అవాయిడ్ చేయాలని చెప్పేసి మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకున్నాం. అలాగే పత్రికా విలేకరులతో కూడా చెప్తున్నాము. ఇదే కాదు, ప్రపంచంలో ఉన్న ముస్లింస్ అందరూ దీన్ని ఖండిస్తున్నారు. అలాగే అనేక పార్టీల నుంచి ఎంహెచ్పిఎస్ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నేను మైనార్టీ కార్యదర్శి కానీ జిల్లా కార్యదర్శి కానీ అనేక పార్టీలు కూడా ఇక్కడ ఏకీభావంగా ఈ మనం దీని గురించి సంఘీభావం తెలుపుతూ కూడా కాకుండా దీన్ని ఆ పేరు తొలగించాలని చెప్పేసి మేము మైనార్టీ తరపున ఖండిస్తున్నాం. కాసేపు విరామం. అప్పవుకి అమెజాన్ నెట్ఫ్లిక్స్ డైలీ పడంగా పగనం, అమ్మవుకి యూట్యూబ్ లో కుక్కరీ షోస్, అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్, తంబికి 24 hours ఆన్లైన్ గేమ్స్. இந்த லாக்டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ டேட்டா வித் வைஃபை, 500 Mbps ஸ்பீட் த்ரூ 500 டெக்னாலஜினு ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ், அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்கறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். తిరిగి వార్తల్లోకి స్వాగతం. వెదురుకుప్పం మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని అఖిలపక్ష కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అఖిలపక్ష కమిటీ నేతలు చిత్తూరు జిల్లా కలెక్టర్ను కలిసి విజ్ఞాపక పత్రాన్ని అందజేశారు. వెదురుకుప్పం మండలం బాలాజీ జిల్లాకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉందని, చిత్తూరు జిల్లాకు అయితే 75 కిలోమీటర్ల దూరం అవుతుందని తెలిపారు. ప్రజల సౌకర్యాలను గుర్తించి తమ మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో బెదర్కుప్పం మండలం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండేదని, కొందరు రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం మండలాన్ని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో విలీనం చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ మురళి, బీజేపీ నాయకులు హరినాథ్ రెడ్డి, జనసేన నాయకులు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మండలం ఎదురుగుప్ప మండలం గతంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న మండలాన్ని కొందరు రాజకీయ సోర్దుపరులు గతంలోనే మా మండలాన్ని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కలిపి చిత్తూరు పార్లమెంట్ కలపడం జరిగింది. గతంలో మా మండలం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండింది. ఇందుకు ఇప్పుడు ప్రజెంట్ తుడా పరిధిలో ఉండాలి మా మండలం. మా మండలాన్ని తుడా పరిధిలో ఉన్న మండలాన్ని ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలపడానికి కొందరు నాయకులు సోర్దపరులు మా మండలాన్ని మళ్ళీ చిత్తూరు జిల్లాలో కలపడం చాలా బాధాకరం. మా వెదురుగుప్పం అఖిలపక్షం నాయకుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా మండలానికి తిరుపతికి 30 కిలోమీటర్ల పరిధి, హాఫ్ అన్ అవర్ జర్నీలో మేము వెళ్ళిపోతాం. మాకు యూనివర్సిటీలు అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, మార్కెటింగ్ అయితేనేమి, రైతులకు అనుకూలంగా మార్కెట్లో పోయి రైతులు కూరగాయలు అమ్ముకోవడానికి కూడా మాకు వీలైనటువంటి ప్రదేశం తిరుపతి జిల్లానే, తిరుపతి పట్టణం కాబట్టి మా మేము ఆ సమస్యలన్నింటినీ కలెక్టర్ వారి దృష్టికి తీసుకురావడానికి మేము ఈరోజు అఖిలపక్ష నాయకుల ద్వారా, రైతుల ద్వారా, మహిళల ద్వారా మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా విన్నపాన్ని మన్నించి కలెక్టర్ వారు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా సమస్యలను కనుక్కొని ఏ మండలము, మా వెదురుగుప్ప మండలం ఏ జిల్లాకి అనుకూలమో ఆలోచించి ప్రజాభిప్రాయం సేకరించి అప్పుడు కలపాలా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు మమ్మల్ని చిత్తూరు జిల్లాలో కలపడం ఇది దారుణమని కూడా మేము వెదురుగుప్పంలో అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోండి. దయచేసి కలెక్టర్ వారికి మేము సమన్వయంగా మనవి చేసుకుంటున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని వెదురుగుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో మనవి చేయాలని కూడా తెలియజేసుకుంటూ, నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ద్వారా వందలాది కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మాజీ శాసనమండలి సభ్యులు గౌనివారి శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఈ మేరకు గౌనివారి శ్రీనివాసులు వినతిపత్రం సమర్పించారు. శాంతిపురం మండలంలో అడవిలో అక్రమంగా ఖనిజ సంపద దోచుకుంటున్నారని, దీనిపై ఇదివరకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆయన తెలిపారు. స్పందన కార్యక్రమంలో వ్రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించడం జరిగిందని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి జాతి సంపదను కాపాడాలని కోరారు. నేనేదో చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తున్నారనేటువంటి విషయము, రాష్ట్ర మంత్రివర్గం ఏ విధంగా చేస్తుందనే విషయము, ప్రజలు ఎన్ని కష్ట నష్టాలు పడుతున్నారనే విషయం పైన చాలా మందికి తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా పత్రికా విలేకరులకు మీకు అందరికీ కూడా చాలా బాగా తెలుసు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి గత 1.5 సంవత్సరంగా మేము పదే పదే కూడా చెప్పినప్పటికీ కూడాను చెవిటి వాడి దగ్గర శంఖమోదినటువంటి తప్ప ఏ యొక్క దీనిపైన ఎటువంటి యాక్షన్ కూడా లేనటువంటి పరిస్థితిని గుర్తించి ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో 81 ముద్దనపల్లిలో 104 సర్వే నంబర్లో 252 ఎకరాలు, 213 సర్వే నంబర్లో 180 ఎకరాలు అడవి పరంబోకు ఉందండి. అడవి పరంబోక్ అంటే అది ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ కాదు, అది రెవెన్యూ కంట్రోల్లో ఉండేటువంటి ల్యాండు. అందులో ఈ 252 ఎకరాలు కానీ ఈ 184 ఎకరాల్లో కానీ ఉన్నటువంటి ఈ యొక్క అడవి భూమిలో, ప్రభుత్వ భూమిలో, రెవెన్యూ భూమిలో గత 2.5 సంవత్సరాలుగా యథేచ్ఛగా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ పైన చెప్పాలంటే సుమారు ఈ 252 ఎకరాలు ప్లస్ 184 ఎకరాల్లో ఈ 2.5 సంవత్సరాల్లో సుమారు 500 కోట్ల పైచులకు ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపదని ఒక ఇల్లీగల్ మైనింగ్ చేసుకుంటూ 1 రూపాయి కూడా సెస్ కానీ ట్యాక్సులు కానీ ఏమీ కూడా కట్టకుండా మొత్తం దీన్ని ఇల్లీగల్గా కొట్టడం జరుగుతుంది. దీనికి అక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ ఏమిట్రా అంటే అడ్వాన్స్ వచ్చి 500,000 రూపాయలు ఇవ్వాలి. ఇల్లీగల్ మైనింగ్ చేసుకోవడానికి తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళు 500,000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించాలి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి. అదేవిధంగా దానిపైన ప్రతి నెలా కూడా 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు, 4,00,000 రూపాయలు అక్కడ వాళ్ళు చేసేదాన్ని బట్టి 10 ఎకరాలు చేస్తూ ఉంటే 500,000 ఇవ్వాలి, 7.5 ఎకరాలు చేస్తూ ఉంటే 400,000 ఇవ్వాలి, 5 ఎకరాలు చేస్తూ ఉంటే కనుక 300,000 ఇవ్వాలి, ఇంకా తక్కువ చేసుకుంటే 2,00,000, 1,00,000 కూడా ఇచ్చే ప్రకారంగా సుమారు 2.5 సంవత్సరాలుగా ప్రతి నెలా కూడా
ఒక కోటి రూపాయల నుంచి 2 కోట్లు 3 కోట్లు కూడా ముడుపులు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీసుకుంటున్నారు ఈ విషయం సాక్షాత్తు మైన్స్ అండ్ జియాలజీ మంత్రివర్యులకు కూడా తెలుసు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు తక్షణమే ప్రొవిజన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు రద్దు చేయాలని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచివాలయం ఉద్యోగస్తులకు ప్రొవిజన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు హెల్త్ సెక్రటరీలకు యూనిఫామ్ ప్రభుత్వ సెలవు రోజుల్లో హెల్త్ సెక్రటరీల నుంచి ఎలాంటి పనులు చేయించరాదని కోరారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హెల్త్ సెక్రటరీలను ఇతర సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీలకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి కాలయాపన చేస్తూ వస్తున్నారు దీనికోసం ఆల్రెడీ ప్రపోజల్ అన్నీ కూడా కలెక్టర్స్కు సంబంధిత శాఖ అధికారులకు పంపించి ఇప్పుడు మాత్రము వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ కావాలని చెప్పేసి ఒక ప్రభుత్వ నిబంధన తీసుకొని వస్తుంది ఈ నిబంధనను మేము గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య ద్వారా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము వెంటనే ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం అదేవిధంగా ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా తక్షణమే ఎటువంటి ఆంక్షలు లేకుండా రెగ్యులర్ పే స్కేల్ ఇచ్చి ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏఎన్ఎంలకు కోవిడ్ సమయంలో ఎంతో కష్టపడి తమ ప్రాణాలు ప్రణంగా పెట్టి వారు పనిచేస్తూ ఉంటే వాళ్లకు 40 రకాల యాప్లు పెట్టి పనిభారాన్ని ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు చేస్తే కూడా ఆ వర్క్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు అదేవిధంగా పై స్థాయి అధికారులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి వాళ్లకు మెమోలు జారీ చేస్తున్నారు మీరు సరైన సకాలంలో రిపోర్ట్లు పంపించలేదని చెప్పేసి ఎందుకంటే ఇంత పనిభారం ఉంటే ఏ విధంగా వాళ్ళు చేస్తారో మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది కావున తక్షణమే వాళ్ళకు ఉన్నటువంటి యాప్లను పనిభారాన్ని తగ్గించి వాళ్ళకంటే కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది కారణం ఏమంటే మేము సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా చాలా సమస్యల పని ఇక్కడికి రావడం జరిగింది సార్ ఆ సమస్యలు ఏమంటే మెడికల్ వాళ్ళు ఉన్నారు సచివాలయంలో హెల్త్ సెక్రటరీలు గాను గ్రామాల్లో ఏఎన్ఎం గాను పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ 2 సంవత్సరాలు ప్రాబేషన్ పూర్తయినా కూడా ప్రాబేషన్ డిక్లేర్ చేయకుండా కాలయాపన చేస్తూ పొడిగిస్తూ వస్తున్నారు ఇంకా 6 నెలల తర్వాత చేస్తామన్నారు అది కూడా చేస్తారనే నమ్మకం లేదు మాకైతే దానిపైన మాకు క్లారిటీ కావాలనేసి ఇక్కడికి రావడం జరిగింది అదే కాకుండా ఇంకా ఇతర సమస్యలు చాలా ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్ అదేమంటే రోజు కూడా 40 రకాల యాప్లు ఉన్నాయి ఆ డైలీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేమి మనకు ఇంపార్టెంట్ ఏం కాదు అది అత్యవసరంగా జరగాల్సిన పని కూడా కాదు అయినా కూడా హెల్త్ ఏఎన్ఎంస్కి అయితే దానిపైన ఎక్కువ ప్రెజర్ తీసుకొచ్చి మెంటల్ స్ట్రెస్గా అనారోగ్యానికి గురయ్యే విధంగా పనులు చేపిస్తున్నారు దానిపైన కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని పనిభారం తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన స్వర్ణరథం ఈ నెల 16న ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు కరిగోల పూజ స్వర్ణరథంకు నల్లటి వస్త్రం ధరించి మాడవీధుల్లో ఊరేగించారు సాయంత్రం ఆలయంలో విఘ్నేశ్వర పూజ అనుజ్ఞ పుణ్యాహవచనం వాస్తుశాంతి కలశ స్థాపన మొదలగు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి వెంకటేశు ఈఈ వెంకట నారాయణ ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన దేవస్థానానికి నూతనంగా తయారు చేయించుకున్న స్వర్ణరథాన్ని ప్రారంభించుటకు మన ఎండోమెంట్స్ మినిస్టర్ వారి ఉత్తర్వుల మేరకు మన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపాలయం స్వరూపవారి చిత్ర మీదుగా ప్రారంభించబడుతుంది ఆ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయాన్ని అందరికీ ప్రముఖులందరికీ మన ఉభయ గారికి అందరికీ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది అందరూ కలిసి ఇందులో పాల్గొని మన నూతన స్వర్ణరథాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని విజయంతో చేయకుండా పరిపాలించాలి స్పందన కార్యక్రమంలో వచ్చే వింతలను సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి అర్జీదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు సోమవారం మొత్తం 169 ఫిర్యాదులు నమోదయ్యాయి అందులో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 96 డిఆర్డీఏ 19 గృహ నిర్మాణ శాఖ 7 ఫిర్యాదులు అందాయి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రాజాబాబు శ్రీధర్
వెంకటేశ్వర్లు, రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని బిగ్ బాస్ విన్నర్ సన్ని, టీడీపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శన అనంతరం బిగ్ బాస్ విన్నర్ సన్ని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం సకల గుణాభిరామ చిత్రం విడుదల కావనుందని, తాను నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించాలని స్వామివారిని ప్రార్థించనున్నట్లు తెలిపారు. అనంతరం టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు చాలా చక్కగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. దర్శనం బాగా జరిగింది, అన్నీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి. అదే ఎప్పుడు వచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం. ఆయన ఉన్నంత వరకు మనందరికీ మంచి జరుగుతుందని హిందువులందరికీ ప్రగాఢ విశ్వాసం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ, ఎందుకంటే ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని నేను యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం కొండపైకి రావడం. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను, సో ఆయన దగ్గర నుంచి కాల్ రావాలి మనకి. సో ఫైనల్గా నాకు పిలుపు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్. సో నా గురించే కాదు, నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి, అలాగే అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ ఈ పాండమిక్ అంతా కూడా క్లియర్ అయిపోయి అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, నా మూవీ రిలీజ్ కోసం బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను, అలాగే చేయబోయే పనుల గురించి కూడా బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్, అదే నేను చెప్పేది. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. ప్రజెంట్ సకల గుణాభిరామ అని మూవీ చేశాను, అది రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ కొన్ని మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి, అవి కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అవన్నీ ఒకేసారి రివీల్ చేద్దామని ఐమ్ వెయిటింగ్. అండ్ వన్స్ అగైన్ టుడే వాలంటైన్స్ డే, సో నా లవ్ జపాలి అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది. సో అంటే అనుకోకుండా కలిసి వచ్చింది. సో హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకొని ఇవాళ రోజు అలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2008లో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికే ఇంటి స్థలాలు కేటాయించాలి, నగరిలో సిపిఐ పార్టీ డిమాండ్. శ్రీ సిటీలో ప్రారంభమైన నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయం. పేద ప్రజలకు న్యాయం చేయాలని పుత్తూరు తహసీల్దార్ను వెంటనే బదిలీ చేయాలి, కలెక్టర్ కార్యాలయం ఎదుట సమాచార హక్కుల వేదిక ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.